పొడమి పుత్రులకు నమస్తులతో రైతురథం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. అధిక దిగుబడినిస్తున్న నూతన పశుగ్రాసాలు. నారు మొక్కల పెంపకంలో రైతుకు వరంగా బెంచ్ నర్సరీ విధానం. పాడికి ఆధారం పచ్చిమేత. 10 కాలాల పాటు పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలన్నా, గొర్రెలు మేకల పెంపకంలో అధిక మాంసోత్పత్తి సాధించాలన్నా, రైతు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన వనరు పశుగ్రాసం. పచ్చిమేతలో ఏకవార్షికాల కంటే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బహువార్షికాలు అంటే ఒకసారి నాటితే సంవత్సరాల తరబడి కోతలను ఇచ్చే గడ్డిజాతి రకాల పెంపకం రైతులకు లాభదాయకం. వీటిలో అధిక దిగుబడినిచ్చే సూపర్ నేపియర్, జూరీ గడ్డి వంటి రకాలు ఇటీవలి కాలంలో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. చలికాలంలో కూడా ఏపుగా పెరుగుతూ ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తున్న సూపర్ నేపియర్ రకం రైతుల ఆదరణ పొందుతూ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని సాగు వివరాలతో పాటు జూరీ గడ్డి, స్వీట్ సూడాన్ జొన్న గ్రాసాల ప్రాధాన్యతను రైతాంగానికి తెలియజేస్తూ కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య. రైతుకు నిత్యం చేయూతనిస్తున్న పాడి పశువులు, గొర్రెలు లేదా మేకల పెంపకంలో అతి ముఖ్యమైన వనరు పశుగ్రాసం. ఎంత అధిక పాలచార కలిగిన పశువైనా పుష్టిగా మేపినప్పుడే వాటి శక్తి మేరకు పాల దిగుబడినిస్తుంది. అందువల్ల ప్రతి రైతు పశుగ్రాసల కోసం తప్పనిసరిగా కొంత భూమిని కేటాయించాలి. పుష్కలంగా పశుగ్రాసల లభ్యత ఉన్నప్పుడు దాణా ఖర్చు తగ్గి పోషణ లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా 8 నుంచి 10 పాడి పశువులున్న రైతు ఒక ఎకరం భూమిలో పచ్చగట్టి పెంచితే సరిపోతుంది. గొర్రెలు మేకలకు అయితే 30-40 జీవాలకు ఒక ఎకరం అవసరమవుతుంది. నిరంతరాయంగా పశుగ్రాసం లభించాలంటే నీటి వసతి ఉన్న రైతాంగం బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ముందడుగు వేయాలి. ప్రస్తుతం అభివృద్ధి చెందిన హైబ్రిడ్ నెపియర్ రకాల్లో సూపర్ నెపియర్ రకం రైతులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 15 అడుగుల ఎత్తు పెరిగే ఈ గ్రాసం శీతాకాలంలో కూడా మంచి దిగుబడినివ్వటం వల్ల సంవత్సరం పొడవునా రైతుకు పచ్చిగడ్డి కొరత ఉండదు. ప్రస్తుతం ఉన్న రకాల కంటే ఈ రకం నుంచి 50 నుంచి 100% అధిక దిగుబడి రావటం వల్ల రైతులకు తక్కువ భూమిలో ఎక్కువ పశుగ్రాసాన్ని పండించే వీలు ఏర్పడింది. ఇది బహువార్షిక రకం. సూపర్ నెపియర్ సాగులో తగిన మెలకువలు పాటించినట్లయితే సంవత్సరాల తరబడి నిరంతరాయంగా గ్రాసం దిగుబడి పొందవచ్చంటూ రైతాంగానికి సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య. ఈనాడు ముఖ్యంగా ఈ పాడి పశువుల్లో పోషణ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ పోషణ ఖర్చు అనేది సుమారు 65 నుంచి 70% వరకు మరి పశువుల్లో పాల ఉత్పత్తికి అవుతుంది. కాబట్టి రైతులు ఈ పోషణ ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పశుగ్రాసాలు అనేవి మరి రైతు తప్పనిసరిగా మేపితేనే ఈ పోషణ ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ దాణా రేట్ల కంటే కూడా మరి ఈ పచ్చగడ్డి రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగే ఈ పచ్చగడ్డి మేపడం ద్వారా పశువు యొక్క జీర్ణ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. కాబట్టి పశుగ్రాసాలు అనేవి తప్పనిసరిగా మేపాలి. కానీ నేడు మరి ఈ భూమి కొరత అనేది తీవ్రంగా ఉంది. కాబట్టి మరి రైతులు ఈ తక్కువ నెలలో ఎక్కువ దిగుబడి అధిక పోషణ కలిగినటువంటి పశుగ్రాసాన్ని తప్పనిసరిగా ఎంపిక చేసుకొని మరి సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాగా అభివృద్ధి చేయబడినటువంటి పశుగ్రాసాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటి పశుగ్రాసాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది సూపర్ నేపియర్ పశుగ్రాసం. సాధారణంగా ఈ హైబ్రిడ్ నేపియర్ అనేది ఈ పశుగ్రాసం మిగిలిన నీరు పశుగ్రాసాల కంటే కూడా బాగా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మరి ఈ హైబ్రిడ్ నేపియర్లో మనకి దొరికేటటువంటి పశుగ్రాసాల్లో కో2, కో3, కో4, కో5, సూపర్ నేపియర్, APBN1 లాంటి పశుగ్రాసాలు ఉన్నాయి. అయితే ఈ వీటి అన్నిటికంటే కూడా సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మిగిలిన పశుగ్రాసాలన్నీ కూడా మరి చలికాలంలో పెరగవు, ఇవి కంకేస్తాయి.
దీని ద్వారా రైతుకి చలికాలంలో ఆశించినంత దిగుబడి రాక మరి ప్రత్యామ్నాయమైనటువంటి పశుగ్రాసాలని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సూపర్ నేపేర్ లాంటి పశుగ్రాసం కనుక వేసుకున్నట్లయితే ఈ పశుగ్రాసం మిగిలిన కాలాల్లో కూడా మరి చలికాలంలో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఈ పశుగ్రాసం ద్వారా అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పశుగ్రాసం 8 కోతల్లో మరి సుమారు 1 ఎకరాకి 200 టన్నులు పైగా పశుగ్రాసాన్ని ఇస్తుంది కాబట్టి 10 పశువులకి 365 రోజులు ఈ పశుగ్రాసాన్ని ఇచ్చి మేపుకోవచ్చు అనమాట. సూపర్ నేపేర్ పశుగ్రాసం ఒకసారి కనుక వేసినట్లయితే సుమారు 10 సంవత్సరాల వరకు కూడా భూమిలో ఉంటుంది కాబట్టి ఈ పశుగ్రాసాన్ని వేసే ముందు ఎరువుల యాజమాన్యం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా తెలుసుకోవాలి. భూమిని బాగా మెత్తగా దున్నుకోవాలి. ఈ దుక్కు లోపల వేసేటటువంటి ఎరువులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ప్రతి ఎకరాకి కూడా కనీసం 20 టన్నులు పశువుల ఎరువు అనేది వేయాలి. అలాగే 40 కిలోల భాస్వరం 20 కిలోల పొటాషు వేయాలి. అలాగే మన నేలల్లో ఎక్కువగా ఈ జింకు లోపం ఉంటుంది కాబట్టి 20 కిలోల జింకు తప్పనిసరిగా వేసి బాగా కలిగి దున్నుకోవాలన్నమాట. బాగా భూమిని మెత్తగా దున్నుకున్న తర్వాత బోదలు చేసుకోవాలి. ఈ ఒక బోదికి మధ్య కనీసం 3 అడుగులు ఉండేటట్లు పెట్టుకొని బోదలు చేసుకోవాలన్నమాట. అది హైబ్రిడ్ కాబట్టి విత్తనం ఉండదు. కాండ కణుపులు లేదా వేరు పిలకలు వాడుకోవాలి. మనకి కాండ ముక్కలకి కనీసం 2 కణుపులు ఉండేటట్లు బాగా ముదిరినటువంటి గడ్డిని మనం ఎంపిక చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కణుపులు కట్ చేసుకున్నటువంటి ఈ ఒక్కొక్క కణుపుని భూమిలోనికి గుచ్చాలి. మరి ఒక కణుపుకి ఒక ముక్కకి మధ్య 3 అడుగులు ఉండేటట్లు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ గుచ్చేటప్పుడు ఒక కణుపు పూర్తిగా భూమిలోనికి వెళ్ళిపోవాలన్నమాట. ఒక కణుపు భూమి పైన ఉంటుంది. ఈ విధంగా మనం పొలం గుచ్చుకున్న తర్వాత నీరు పెట్టుకోవాలి. ఈ పశుగ్రాసం మొలక మొదలై ఆకు సాగిన తర్వాత మరి 20 రోజుల వయసులో పైపాటుగా మరి 1 ఎకరాకి 15 నుంచి 20 కిలోల నత్రజని పిచికారు చేసుకున్నట్లయితే బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ మొదటి సంవత్సరం అనేది ఈ కలుపు యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ దుబ్బు అనేది నేలలో బాగా అభివృద్ధి చెందే వరకు కూడా కలుపు పెరగనేయకుండా చూసుకోవాలి. అయితే ఈ కలుపు రాకుండా మరి ఈ మధ్యలో అంతర పంటలుగా కూడా మరి ఈ కాయజాతి పశుగ్రాసాలు అయినటువంటి అలసంద కానీ అట్లానే పిల్లిపిస్స లాంటి పశుగ్రాసాలు వేసుకోవచ్చు. ఒకవేళ అంతర పంటగా ఏమి వేసుకోకపోయినట్లయితే మరి ఇంటర్ కల్టివేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విధంగా మనం పశుగ్రాసం మొట్టమొదటి కోత సుమారు 80 రోజులకు వస్తుంది. ఇక తదుపరి కోతలు అనేవి 45 రోజుల్లోకల వస్తాయన్నమాట. ఈ విధంగా 1 సంవత్సరానికి 8 కోతల వరకు 200 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రతి కోత కోసిన తర్వాత కనీసం 1 ఎకరాకి మరి 25 నుంచి 30 కిలోల నత్రజని ఎరువును మనం చల్లుకుంటూ ఉన్నట్లయితే మరి పశుగ్రాసం అనేది బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి 3 కోతలకు ఒకసారి మరి 20 కిలోల ఈ పొటాష్ అనేది అట్లానే 30 కిలోల భాస్వరం కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే మరి ఎలాంటి సమస్య లేకుండా పశుగ్రాసం అనేది బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పశుగ్రాసం సుమారు 15 అడుగులకు పైగా బాగా ఎత్తు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దుబ్బు కూడా బాగా విపరీతంగా చేస్తుంది. ఒక్క దుబ్బులో సుమారు 50 నుంచి 200 పిలకలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పశుగ్రాసాన్ని మేపుకునేటటువంటి రైతులు తప్పనిసరిగా ఈ చాప్ కట్టలు గడ్డి కత్తిరించేటటువంటి యంత్రాలను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే గడ్డి కత్తిరించే యంత్రాలు కనుక మనం వాడపోయినట్లయితే ఈ ఆకులు తిని కాండాలను వదిలేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా విలువైన పోషక పదార్థాలు మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు తప్పనిసరిగా చాప్ కట్టర్ వాడాలి. అలాగే ఈ పశుగ్రాసాన్ని మేపుకునేటప్పుడు ఈ సాధారణంగా వేరే కాయజాతి పశుగ్రాసం కూడా మరి 1/3 కనుక మేపుకున్నట్లయితే ఈ పశువుల్లో కాల్షియం అనేటువంటి ధాతు లోపం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ నేపేర్ పశుగ్రాసంలో మరి ఆక్సిలేట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కోసారి కాల్షియం అనేది పాడి పశువుల్లో డౌన్ కాకుండా మరి దీనికి కాల్షియం సప్లిమెంటేషన్ ఎక్కువ చేసుకోవడం కానీ లేదా కాయజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపుకోవడం కానీ చేసుకున్నట్లయితే మరి రైతు ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే పశువుకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందన్నమాట. మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పశుగ్రాసాన్ని సైలేజ్ పద్ధతి ద్వారా కూడా రైతులు నిల్వ చేసుకోవచ్చు. గినీ గడ్డి జాతుల్లో సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన రకం జూరి గడ్డి. ఇది కూడా బహువార్షిక రకం. మంచి దుబ్బు చేతతో పచ్చిగడ్డి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి. ఈ జూరి గడ్డి అనేది మరి బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఈ గడ్డి. ఇది నీడను కూడా పెరిగేటటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఇది గినీ గ్రాస్ రకానికి చెందినటువంటి గడ్డి. ఈ విత్తనాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు లేదా వేరు పిలకల ద్వారా కూడా అభివృద్ధి చేయవచ్చు అన్నమాట. మనకి 1 ఎకరాకి 1 కిలో విత్తనం సరిపోతుంది అన్నమాట. ఈ జూరి గడ్డి అనేది ముఖ్యంగా రైతులు చూడు పశువులకి లేదా దూడలు కనుక మేపుకున్నట్లయితే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ ఉద్యానవన పంటల మధ్య అంతర పంటగా కూడా ఈ జూరి గడ్డిని వేసుకున్నట్లయితే మన నీడను పెరిగే శక్తి కూడా ఉంటుంది కాబట్టి మరి రైతులకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా మొట్టమొదటి కోత రైతులకు సుమారు 80 రోజులకు వస్తుంది. తదుపరి కోతలు 35 నుంచి 40 రోజులకి వస్తాయి. అలాగే 1 సంవత్సరానికి కనీసం 7 కోతల వరకు కూడా వస్తాయి. ఈ విధంగా 1 ఎకరాకి సుమారు 150 టన్నుల వరకు కూడా మరి పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంది. చలికాలంలో అంత తొందరగా పెరగదు కాబట్టి ఈ చలికాలంలో ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాల్లో ప్రత్యామ్నాయ పశుగ్రాసాన్ని కూడా జొన్న లాంటి పశుగ్రాసాన్ని వేసుకోవచ్చు.
జూరి గడ్డని ముఖ్యంగా ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది, ఆకు బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతుకి చాలా ముఖ్యంగా పశువుకి చాలా బలవంతకమైనటువంటి ఆహారం. అలాగే ఈ దీనిలో ఎలాంటి ఆక్సిలేట్ లాంటి పదార్థాలు ఉండవు కాబట్టి మరి ఇలాంటి పశుగ్రాసం అనేది మేపినందువల్ల పశువులకి ఎలాంటి సమస్య కూడా ఉండదు. పశువులకు ఒకే రకమైన గడ్డిని పదే పదే మేపటం కూడా అంత మంచిది కాదు. రకాన్ని బట్టి పచ్చగడ్డిలో పోషక విలువలు మారుతుంటాయి కాబట్టి తరచూ గ్రాసం మేపులో మార్పులు చేస్తుండాలి. పశువులు ఇష్టంగా తినే మరో గడ్డి జాతి స్వీట్ సుడాన్ జొన్న రకం. దీనిలో రకాలు ఉన్నప్పటికీ SSG 5903 రకం పశుగ్రాసంగా మంచి ఫలితాలు అందిస్తోంది. ఇది వార్షిక రకం, అయితే ఏడాదిలో 3 కోతలు తీసుకోవచ్చు. ఈ వర్షాధారంగా రైతులు నీటి సదుపాయం లేనటువంటి రైతులు SSG 59-3 అనేటువంటి జొన్న రకాన్ని పెంచుకోవచ్చు. ఈ జొన్న రకం అనేది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది, బాగా ఆరుతడి కొంచెం నీళ్లు ఉన్నా కానీ రైతులు మరి స్ప్రింక్లర్ ద్వారా కూడా వీటిని పెంచుకోవచ్చు. అయితే ఈ పశుగ్రాసం 1 ఎకరాకి కనీసం 20 నుంచి 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని మనం వెదజల్లుకోవచ్చు లేదా మన సాళ్ళతో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే పశుగ్రాసాన్ని పూర్తిగా పూత దశ వచ్చే వరకు ఈ లోపల కొయ్యకూడదు అన్నమాట, ఎందుకంటే వీటిలో హైడ్రోసైనిక్ యాసిడ్ అనేటటువంటి ఒక సమస్య ఉంటుంది కాబట్టి బాగా పూత దశకు వచ్చిన తర్వాత మాత్రమే కోసి మేపుకోవాలి. అలాగే ఈ పశుగ్రాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు సైలేజ్ పద్ధతి ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు, ఎందుకంటే సైలేజ్ దీంట్లో చక్కెర పదార్థాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి పాత పద్ధతి ద్వారా రైతులు నిల్వ చేసుకోవచ్చు. ఎండబెట్టి హే పద్ధతి ద్వారా కూడా నిల్వ చేసుకొని వావేసుకోవచ్చు, ఎందుకంటే దీని కాండం పలచగా ఉంటుంది కాబట్టి మరి ఈ రకంగా కూడా ఈ గడ్డ నిల్వ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ SSG 59-3 అనేటువంటి రకం కనీసం 3 కోతలు మనకి ఇస్తుంది కాబట్టి రైతులు మరి 1 కోత ఇది వచ్చిన తర్వాత పూత దశలో కోసుకొని మరలా నీరు పెట్టి యూరియా కనుక వేసుకున్నట్లయితే మరలా 2వ కోత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి 3 కోతలకి సుమారు 1 ఎకరానికి 60 నుంచి 70 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే రైతులు వారి వారి పరిస్థితులకు అనుగుణంగా మరి ఈ పశుగ్రాసాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా పశుగ్రాసాలను కనుక పశువులకు మేపుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి పాల ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మేలుజాతి గడ్డి విత్తనాలు లేదా విత్తనపు ముచ్చల కోసం రైతులు ఈ చిరునామాను సంప్రదించండి. NTR పశువైద్య కళాశాల పశుగణ క్షేత్ర సముదాయం గన్నవరం కృష్ణా జిల్లా. సెల్ నంబర్ 9951373366 7660981244.